టాలీవుడ్లో ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబు హవా నడుస్తోంది. భరత్ అని నేను బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో మహేష్ బాబు ఆనంద డోలికల్లో మునిగి తేలుతున్నారు. రీసెంట్గా విజయ యాత్రలు ముగించుకున్న ఈ ఘట్టం లేని హీరో ఫ్యామిలీతో కలిసి ప్యారిస్ పర్యటనకు వెళ్లాడు. అయితే మొదటి నుంచి మహేష్ బాబు తన అభిమానులను ఎంటర్టైన్ చేయడంలో సాఫ్ట్ ఇమేజ్ సంపాదించుకున్నాడు. స్క్రీన్ పైనే కాదు, బయట కూడా ఫ్యాన్స్తో ఆయన ఇంటరాక్షన్ ఎక్కువ అని చెప్తారు. తనని కలవడానికి వచ్చే వీరాభిమానుల్ని ఆయన ఎప్పుడూ నిరాశపరచరని ఇండస్ట్రీలో ప్రచారంలో ఉంది. రీసెంట్గా తన కార్యాలయానికి వచ్చిన 1500 మంది అభిమానులతో వరుసగా ఫోటోలు దిగి రికార్డ్ సృష్టించడం మహేష్కే చెల్లింది. ఇప్పుడు మహిళా అభిమాని జీవితంలో కూడా ఎలా ఆనందం నింపాడో చూస్తే మహేష్ని పక్కా ఫ్యాన్స్ హీరో అంటారు. అసలు విషయం ఏంటంటే హైదరాబాద్కి చెందిన సులేఖ మహేష్ బాబుకి వీరాభిమాని. ఆమె పెళ్లి ఏప్రిల్ 26న రఘువీర్ అనే యువకుడితో ఘనంగా జరిగింది. కూకట్పల్లి హౌసింగ్ బోర్డ్ కాలనీలోని హైదర్ నగర్ శ్రీ భ్రమరాంబ మల్లికార్జున కళ్యాణ మండపంలో బంధుమిత్రుల మధ్య కోలాహలంగా నిర్వహించారు. పెళ్లి అంటే ఎవరి జీవితంలో అయినా మధుర క్షణాల సమాహారం అని చెప్పుకోవాలి. సులేఖ కూడా తన లైఫ్లో వచ్చిన హ్యాపీ మూమెంట్స్ని బాగా ఎంజాయ్ చేస్తున్న సమయంలో ఆమె ఆనందాన్ని రెట్టింపు చేసే సంఘటన జరిగింది. రిసెప్షన్లో భర్త రఘువీర్తో పాటు కూర్చున్న సులేఖకి ఓ అభినందనల కార్డు వచ్చింది. ఎవరో విషెస్తో పంపించి ఉంటారని భావించిన ఆమె తెరిచి చూసి షాక్లో మునిగిపోయింది. అందులో ఉంది తన పెళ్లి కార్డే. ఆ పెళ్లి కార్డు ఓపెన్ చేసి చూసుకున్న సులేఖకి ఆనందంతో నోట మాట రాలేదు. కారణం, ఆ పెళ్లి కార్డు లోపల సూపర్ స్టార్ మహేష్ బాబు స్వహస్తాలతో రాసిన శుభాకాంక్షలు ఆయన సంతకం కనిపించాయి. అంతేకాదు, ఆయన భార్య నమ్రత కూడా విషెస్ చెప్పడం సులేఖని పట్టరాని ఆనందానికి గురిచేసింది. కార్డు తెరిచి చూడగానే ఓ వైపు లవ్ మహేష్ బాబు అంటూ సూపర్ స్టార్ విషెస్, లాట్స్ ఆఫ్ లవ్ అంటూ నమ్రత శుభాకాంక్షలు కనిపించాయి. సులేఖ మహేష్ బాబుకి వీరాభిమాని కావడంతో ఆయన ఆఫీస్కి తన పెళ్లి పత్రికను పంపించిందట. అయితే మహేష్ బాబు సినిమా కార్యక్రమాలతో చాలా బిజీగా ఉన్నా ఆమె పెళ్లి విషయం ప్రత్యేకంగా గుర్తించుకుని మరీ విషెస్ తెలపటం అభిమానుల్ని విశేషంగా ఆకట్టుకుంది. ఇఫ్ యు లైక్ ద వీడియో ప్లీజ్ లైక్ అస్ అండ్ సబ్స్క్రైబ్ టాలీవుడ్ నగర్.